మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబంటి రాంబాబు ఆరోపించారు. కోడెలలో చెడు కోణాన్ని చెప్పాల్సిన దుస్థితి తీసుకొచ్చింది చంద్రబాబేనని మండిపడ్డారు. సహచరులు చనిపోయినప్పుడు భావోద్వేగాలు సహజమని, కానీ చంద్రబాబులో ఎక్కడ భావోద్వేగం కనిపించలేదని అంబంటి వ్యాఖ్యానించారు. కోడెల ఆత్మహత్య యత్నం చేసినప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. లక్ష రూపాయల ఫర్నిచర్ కోసం వేల కోట్లు దోచుకున్న వాళ్ళు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించడం సరికాదని అంబటి హితవు పలికారు. 16వ తారీఖు చనిపోతే క్రిమేషన్ అయ్యేంత వరకు 19వ తారీఖు వరకు అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్య అనేటువంటి మాట చెప్పి ప్రజలను నమ్మించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఒక మనిషి మరణిస్తే ఆ మనిషికి సంబంధించి చెడుగాను వ్యతిరేకంగాను మాట్లాడటం అనేది బాధ కలిగించేటటువంటి అంశం, ఆ మనిషి ఎలాంటి వాడైనప్పటికీ కూడా. అలా మాట్లాడడం కూడా మన సాంప్రదాయం కాదు. మనిషి మరణిస్తే అతని గొప్పతనాల గురించే చెప్తారు తప్ప అతని చెడు కోణం నుంచి చెప్పేటటువంటి ప్రయత్నం ఎవరు చేయరు, చేయకూడదు కూడా. మేము కూడా అదే సందర్భంలో ఆయనకి సంతాపాలు చెప్పాం, ఆయన మరణించడం బాధాకరమని చెప్పాం. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొని ఆయన మరణాన్ని మా మీద రుద్ది దోషులుగా మమ్మల్ని చిత్రీకరించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడవలసిన అనివార్యమైనటువంటి పరిస్థితులు రావడం కొంత బాధ కలిగించేటటువంటి అంశం. చనిపోయినటువంటి మా ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందినటువంటి కోడెల శివప్రసాద్ గారి గురించి చెడుగా మాట్లాడితే తప్ప కుదరనటువంటి ఒక అనివార్యమైన పరిస్థితిని, చెడు అంటే వేరేగా కాదు ఉన్న విషయాలను, ఉన్న చెడు కోణాన్ని చెప్పేటటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు అనివార్యంగా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి చేయటం కొంత బాధ కలిగిస్తున్నటువంటి అంశం. 16వ తారీఖున ఆయన చనిపోతే 19వ తారీఖు దాకా ఆయన క్రిమేషన్ అయ్యేసరికి ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చారో చెప్పలేము. ఆయన హైదరాబాద్లో చనిపోతే హైదరాబాద్ నుంచి మరి ఇటు కృష్ణా జిల్లాలో ప్రవేశించి మరి అక్కడ జగ్గయ్యపేట నుండి మరొక ఇంకో నియోజకవర్గం, అలాగే విజయవాడ, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, నరసరావుపేట ఇదంతా తీసుకొచ్చారు. తీసుకొచ్చి దహన సంస్కార కార్యక్రమాలు చేశారు. ఈ మొత్తంలో నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. ఒక మనిషి చనిపోతే ఒక భావోద్వేగం వస్తుంది. ఒక లీడర్ తన పార్టీలో పనిచేసినటువంటి తన సహచరుడు మరణించినప్పుడు చాలా బాధ కలుగుతుంది, ఒక ఎమోషన్ వస్తుంది. ఆ శవం దగ్గర నుంచి కదలకోకుండా కాస్త కన్నీళ్లు పెట్టాలని భావన వస్తుంది, ఆటోమేటిక్గా ఒక భావోద్వేగం వస్తుంది. కానీ మీరు మొత్తం చంద్రబాబు నాయుడు గారు 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మీరందరూ ఆయన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ భావోద్వేగం కనిపించాల, ఎక్కడ అయ్యో చనిపోయాడు అనేటువంటి భావన ఎక్కడ వ్యక్తీకరించేటటువంటి పరిస్థితి కనిపించాల. ఆయన నాకు ఆశ్చర్యం వేసిందంటే ఆయన ఊరేగింపులాగా వస్తున్నట్టుగాను ఆ నరసరావుపేటలో ఆయన తిరుగుతున్నటువంటి ధోరణి చూస్తున్నప్పుడు ఏదో అదేదో ఎన్నికల హడావుడిలో ప్రజల్ని కలుసుకునేటటువంటి ఒక వాతావరణం ఆయన చూపించే ప్రయత్నం చేశాడు తప్ప ఒక భావోద్వేగం, ఒక మనిషి చనిపోయాడు అనేటువంటి భావన చేయలా. పైగా ఈ 4 రోజుల పాటు ఏం చేశాడంటే ఆయన కోడెల శివప్రసాద్ గారి శవాన్ని పొలిటికల్గా ఎంత సేల్ చేయగలుగుతాము, ఎంత మైలేజ్ని తన పార్టీకి తెచ్చుకోగలుగుతామనే తాపత్రయమే కనిపించింది తప్ప ఎక్కడా కూడా బాధ కనిపించినటువంటి సందర్భం నాకైతే అనిపించలేదు. ప్రజల్ని మిమ్మల్ని కూడా ఆలోచించమని మనవి చేస్తున్నా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఈమెని కోడెల శివప్రసాద్ గారి మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు, దుర్మార్గమైన కేసులు పెట్టారు, వారి కుటుంబాన్ని
వేధించేటటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ వేధింపులు భరించలేకే కోడెల శివప్రసాద్ గారు మరణించారు అనేటువంటి ఒక భావాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, పోరాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, 23వ తారీఖున కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్యా ప్రయత్నం తొలిసారిగా చేసుకున్నాడు. ఆ రోజున అందరికీ అర్థమైంది